ధైర్యాన్ని నింపుతున్న వైద్యుల సేవలకు వెలకట్టలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ పి సుధాకర్ అన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు చేస్తున్న సేవలకు గుర్తుగా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ తరపున సన్మానించారు. ఒంగోలులోని రీజనల్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ రిసర్చ్ ను అసోసియేషన్ మెంబర్లు బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లాలో కరోనా రోగుల సేవలను సమన్వయం చేయటంతో పాటు ఆసుపత్రిలో కరోనా రోగులకు వైద్యం అందించడం, పరీక్షలు నిర్వహించడం వంటి పనులను డాక్టర్ రిసర్చ్ ఒక్కరే ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి వెంకటేశ్వర్లు, బ్యాంక్ రీజనల్ మేనేజర్ వి శ్రీనివాసరావు, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ జయకుమార్, అసిస్టెంట్ ట్రెజరర్ బి ఆదినారాయణ, అసోసియేషన్ మెంబర్స్ కె జానకి రామయ్య, బి సురేష్, ఎస్ సుబ్బారావు, విజయమోహన్, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ పిబి చంద్రశేఖర్, బ్యాంక్ చీఫ్ మేనేజర్ సివి శంకర్, జీవి కిరణ్, పి కుమార్, పి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ పేరుతో ఉన్న ఒక డాక్టర్ ఈ విధంగా ఈ రోజు మనకి సేవ అందించడం కానీ మనం వాళ్ళ దగ్గర సేవ పొందడం అదృష్టము. ఇంకొకరికి చెప్పాలంటే ఈ నాట్ రిచర్డ్ ఈ హ్యాడ్ రిచ్ హార్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసి కాదు వచ్చి అదేవిధంగా మన గుంటూరు నుంచి అసోసియేషన్ డైరెక్టర్ వచ్చారు. అందరూ ఈ కార్యక్రమం చేయగలందుకు ప్రిన్సిపాల్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసోసియేషన్ తరఫున ఒక చిన్న జ్ఞాపకం విచ్చేస్ గారికి వచ్చినా కోరుచున్నాను. మా చిరుసన్మానం మాట్లాడేది అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన కాదు లెక్కలేనంత మందికి ఒక మాట చెప్పాలంటే ఎంతో మంది వెనకడుగు వేస్తున్నట్లయినా ముందు నేనున్నాను అని చెప్పి చాలా మంది పేసి ఒక స్టేట్ బ్యాంక్ వాళ్ళే కాదు ఒకళ్ళు కాదు ఒక మనిషి అనేవాడికి ప్రతి వాడికి నేనున్నానని చెప్పి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. దాన్ని గుర్తించి మేమందరం మేము ఫెలిసిటేషన్ చేద్దాం అడగంగానే ఆయన వచ్చి మా మనల్ని ఆహ్వానించి వచ్చారు. ఎంత బిజీగా ఉంటారో తెలుసు ఆయన ఉదయం సాయంకాలం దాకా దాదాపు రోజు మొత్తమే 2 అవర్స్ 3 అవర్స్ నిద్ర పోతారేమో వాళ్ళు తెలిసి లక్కీగా మా ఆరం గారు మాకు పర్మిషన్ ఇచ్చారు ఇట్లా చేయండి మంచి అవకాశం అని. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనం చేస్తున్న జ్ఞాపకం చేస్తున్న బట్టి పట్టేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. బికాజ్ ఫ్యూచర్ అపియర్స్ నాట్ సో వెరీ బ్రైట్ స్కూల్ ఆఫ్ ప్రిస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మన సొంత వాట్ యూ కాల్ మన గ్రిట్ డిటర్మినేషన్
దీని మీద చాలా ఆధారపడి ఉంది అట్ ది సేమ్ టైం దిస్ అసోసియేషన్ షుడ్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం బిట్వీన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫ్రటర్నిటీ ఫ్రమ్ రిమ్స్ ఎస్పెషల్లీ డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఇన్ఫాక్ట్ చాలా మంది కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు బెడ్స్ దొరక అడ్మిషన్స్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ టైంలో థ్యాంక్స్ టు ఆర్ స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ విచ్ హాస్ ఎంజాయ్డ్ ఫ్యామిలీ లైక్ డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఆయన సహాయ సహకారాలతో ఇన్ఫాక్ట్ సోఫా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫార్చునేట్ అనౌ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు రిమ్స్ అండ్ గెట్ టైమ్లీ ట్రీట్మెంట్ అండ్ ఈ టైంలో ఐ ఆల్సో హ్యావ్ టు రీకాల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ అవర్ స్టేట్ బ్యాంక్ లైక్ జై కుమార్ ఓన్లీ యాజ్ జై కుమార్ గారు వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యాక్చువల్లీ అవుట్ సోర్సింగ్ డాక్టర్ జాన్ రిచర్డ్స్ డాక్టర్ జాన్ రిచర్డ్స్ బై హిస్ అసోసియేషన్ విత్ అస్ ఇన్ దిస్ వే He has become our family member and a blood relative through Mr. Jai Kumar. And now, in fact, he is on loan to RIMS. He is actually State Bank family only. Only on outsourcing we have sent him to RIMS. So, I am one family member. So, this is a State Bank of India family meeting here today. But to reinforce ourselves, to ourselves, Marokkasari, idana manu smarinchukovali em cheyali ee roju, further ga paravu, not only for just for our safety, security and business. Because everything has to go. But at the same time, before in fact, naaku rendu saalu cheppan jarigindi not more than 5 minutes ani. Endukante ikkada inta mandi ekkuva time undagoddu, tondaraga vellipovali. So I'll just finish with 2 minutes. But ee roju manam Dr. John Richards garini ikkada pilichi sammanichinamo. That should not be the end of it. We are a service industry. The way we are actually called him to felicitate. We are also service industry. Maybe there is some lesson from us. Dr. John Richards is telling us 2 lessons here. One is how to be a thorough professional. The way he is, somebody said he is sleeping only for 2 hours. And a thorough professional with highest human values. Professional and matra and the manasu petti pani cheyakapothe 22 gantalu pani cheyadam ila oka evaranna edaina samsthala sammanam peladam jaragu. The third thing is, maybe perhaps, we also have to get influenced by him, inspired by him, Dr. John Richards. One for the service industry, we are also serving the public. Maybe we have to like, ila pilchi inki rodu dandichi o book iste, that is not the end of it. That is not a true tribute to Dr. John Richards. True tribute epudu avutundi ante, maybe we will take those lessons to our heart. Manam kuda we will have to do similarly. మనం కూడా మన కస్టమర్స్ సేమ్ టైప్ ఆఫ్ సర్వీస్ సేమ్ టైప్ ఆఫ్ కమిటెడ్ సర్వీస్ ఇవ్వగలిగితే యాక్చువల్లీ మేబీ వీఆర్ యాక్చువల్లీ పేయింగ్ ఏ హార్ట్ ఫెల్ట్ ట్రిబ్యూట్ టు డాక్టర్ జాన్ రిచర్డ్స్. సో విత్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ మీటింగ్ గోయింగ్ ఆన్ డౌన్ స్టేర్స్ ఐ లివ్ ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ విష్ మీ దట్ దిస్ మీటింగ్ గోస్ ఆన్ వెల్ వి ఆల్ మన ఒంగోలు కామ్రేడ్స్ కి అటువంటి అవకాశం దొరికింది మన సోదరుడు జయకుమార్ గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి అయిన రిచర్డ్స్ గారు అంటే మన ఫ్యామిలీ మెంబర్ సార్ చెప్పినట్టు ఏజిఎం గారు సార్ చెప్పినట్లు మన ఫ్యామిలీ మెంబరు కోవిడ్ నోడల్ ఆఫీసర్గా ఉండటము కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఒంగోలులో చాలా చక్కటి ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ దొరకడము దానికోసం మన మిత్రుడు రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ కానీ మన మిత్రుడు జయకుమారు భట్టుమూర్తి గారు అట్లాగే మనం ఇంకొక డాక్టర్ మన ఫ్యామిలీలో డాక్టర్ సిరిచందన వీళ్ళందరూ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా ఇప్పటి వరకు మన మిత్రులందరికీ అత్యంత సహాయ సహకారాలతో చాలా ఆరోగ్యంగా బయటపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ అసోసియేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ రిచర్డ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద సర్వీస్ యూ హ్యావ్ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఒక పర్సనల్ కేర్ ఉంటుందని ఒక నమ్మకం ఉంటే మన రోగం సగం అక్కడే తగ్గిపోతుంది. లక్కీ అనఫ్ ఏంటంటే మన ఒంగోలు కామ్రేడ్స్కి అటువంటి అవకాశం దొరికింది. మన సోదరుడు జయకుమార్ గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి అయిన రిచర్డ్స్ గారు అంటే మన ఫ్యామిలీ మెంబర్ సార్ చెప్పినట్టు ఏజిఎం గారు సార్ చెప్పినట్లు మన ఫ్యామిలీ మెంబరు కోవిడ్ నోడల్ ఆఫీసర్గా ఉండటము కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఒంగోలులో చాలా చక్కటి ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ దొరకడము దానికోసం మన మిత్రుడు
రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ గాని, మిత్రులు జయకుమార్ బొట్టమూర్తి గారు, అట్లాగే మన ఇంకొక డాక్టర్ మన ఫ్యామిలీలో డాక్టర్ సిరిచందన, వీళ్ళందరూ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా. ఇప్పటి వరకు మన మిత్రులందరికీ అత్యంత సహాయ సహకారాలతో చాలా ఆరోగ్యంగా బయటపడుతుందకు చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ అసోసియేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ రిచర్డ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద సర్వీస్ యూ హ్యావ్ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఒక పర్సనల్ కేర్ ఉంటుందని ఒక నమ్మకం ఉంటే మన రోగం సగం అక్కడే తగ్గిపోతుంది. లక్కీ ఎనఫ్ ఏంటంటే మన ఒంగోలు కామ్రేడ్స్కి అటువంటి అవకాశం దొరికింది. మన సోదరుడు జయకుమార్ గారు, వాళ్ళ అన్నగారు అబ్బాయి అయిన రిచర్డ్స్ గారు, అంటే మన ఫ్యామిలీ మెంబర్ సార్ చెప్పినట్టు, ఏజిఎం గారు సార్ చెప్పినట్లు మన ఫ్యామిలీ మెంబరు కోవిడ్ నోడల్ ఆఫీసర్గా ఉండటము, కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఒంగోలులో చాలా చక్కటి ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ దొరకటము, దానికోసం మన మిత్రులు రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ గాని, మిత్రులు జయకుమారు బొట్టమూర్తి గారు, అట్లాగే మన ఇంకొక డాక్టర్ మన ఫ్యామిలీలో డాక్టర్ సిరిచందన, వీళ్ళందరూ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా. ఇప్పటి వరకు మన మిత్రులందరికీ అత్యంత సహాయ సహకారాలతో చాలా ఆరోగ్యంగా బయటపడుతుందకు చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ అసోసియేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ రిచర్డ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద సర్వీస్ యూ హావ్ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు శ్రీనివాస్ గారు, మన జానకరామయ్య గారు, జయకుమార్ గారు వాళ్ళతో మాట్లాడుతూ పేషెంట్స్ని, క్రిటికల్ పేషెంట్స్ని కూడా రిమ్స్లో చాలా ఈజీగానే జాయిన్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెట్టి. మిగతా వాళ్ళకి ఈ అవకాశం లేనప్పుడు, అంటే క్రిటికల్ కేసెస్ అవకాశం లేనప్పుడు మన వాళ్ళని ఈ రిలేషన్ ఉండడం వల్ల, లైజన్ ఉండడం వల్ల చాలా ఈజీగా మనం ఇబ్బందులు లేకుండా చేర్చుకోగలుగుతున్నారు. ఆ సందర్భంగా రిచర్డ్స్ గారిని సన్మానించుకునే అవకాశం మనకు రావడం చాలా సంతోషం. రిచర్డ్స్ గారు మనకు సాయం చేస్తున్నారు కదని మనం నెగ్లిజెంట్గా ఉండడం మాత్రం సమంజసం కాదు. ఎలా ఉన్నా పర్లేదు బ్రాంచెస్లో అని కాదు, ఇది ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకుందాము. ఆఫీస్ రిజర్వేషన్ తరఫున సర్కిల్ లెవెల్లో జనరల్ సెక్రటరీ గారు చాలా సార్లు మాట్లాడి మనకి ఎస్ఓపి తెప్పించారు. దయచేసి ఆ ఎస్ఓపిని ఫాలో కావండి సార్. బ్రాంచెస్లో క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుందామండి. అంతేకాకుండా టైమింగ్స్, ప్రతి మన దగ్గర ఉన్న 13 జిల్లాల్లో కూడాను ఎస్ఎల్బిసిలో స్టేట్ వైడ్ ఇవ్వలేనప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ దగ్గర మన వాళ్ళు, మన స్టాఫ్ యూనియన్ నుంచి నరేంద్ర గారు, విజయమోహన్ గారు, మన దగ్గర నుంచి జానకరామయ్య గారు, శ్రీనివాస్ గారు, మన డిస్టిక్ లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, ఎల్ఏఎం ద్వారా రిక్వెస్ట్ చేసి టైమింగ్స్ మార్పించుకున్నాం. అదేవిధంగా ప్రతి డిస్టిక్ లో కూడా మార్పించుకున్నాం. దాని యొక్క ఫలాలు మనం పొందాలంటే ఆ టైమింగ్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి, మిగతా టైం ఎందుకంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ, అలా కాకుండా మనకి ఈ మొత్తం టైం బ్యాంకే మిగతా టైం ఉంది కదని దానికి కూడా బ్యాంక్ ఉపయోగించామనుకోండి, ఇంకా మన ఇమ్యూనిటీ పోతూ ఉంటుంది. ఈ పాండమిక్ ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు. దయచేసి అజ్యుయేషన్ పెట్టిన ఎఫర్ట్స్ ని, మనం ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంత్రం అఫ్కోర్స్ ఇంతమందికి కోరకూడదు, బట్ ఒక మంచి కార్యానికి కూడాం కాబట్టి ఇట్ ఇస్ గుడ్ థింగ్. రిచర్డ్స్ గారు ప్రతిరోజు, శ్రీనివాస్ గారు, మన జానకరామయ్య గారు, జయకుమార్ గారు వాళ్ళతో మాట్లాడుతూ పేషెంట్స్ని, క్రిటికల్ పేషెంట్స్ని కూడా రిమ్స్లో చాలా ఈజీగానే జాయిన్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెట్టి. మిగతా వాళ్ళకి ఈ అవకాశం లేనప్పుడు, అంటే క్రిటికల్ కేసెస్ అవకాశం లేనప్పుడు మన వాళ్ళని ఈ రిలేషన్ ఉండడం వల్ల, లైజన్ ఉండడం వల్ల చాలా ఈజీగా మనం ఇబ్బందులు లేకుండా చేర్చుకోగలుగుతున్నారు. ఆ సందర్భంగా రిచర్డ్స్ గారిని సన్మానించుకునే అవకాశం మనకు రావడం చాలా సంతోషం. రిచర్డ్స్ గారు మనకు సాయం చేస్తున్నారు కదని మనం నెగ్లిజెంట్గా ఉండడం మాత్రం సమంజసం కాదు. ఎలా ఉన్నా పర్లేదు బ్రాంచెస్లో అని కాదు, ఇది ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకుందాము. ఆఫీస్ రిజర్వేషన్ తరఫున సర్కిల్ లెవెల్లో జనరల్ సెక్రటరీ గారు చాలా సార్లు మాట్లాడి మనకి ఎస్ఓపి తెప్పించారు. దయచేసి ఆ ఎస్ఓపిని ఫాలో కావండి సార్. బ్రాంచెస్లో క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుందామండి. అంతేకాకుండా టైమింగ్స్, ప్రతి మన దగ్గర ఉన్న 13 జిల్లాల్లో కూడాను ఎస్ఎల్బిసిలో స్టేట్ వైడ్ ఇవ్వలేనప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ దగ్గర మన వాళ్ళు, మన స్టాఫ్ యూనియన్ నుంచి నరేంద్ర గారు, విజయమోహన్ గారు, మన దగ్గర నుంచి జానకరామయ్య గారు, శ్రీనివాస్ గారు, మన డిస్టిక్ లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, ఎల్ఏఎం ద్వారా రిక్వెస్ట్ చేసి టైమింగ్స్ మార్పించుకున్నాం. అదేవిధంగా ప్రతి డిస్టిక్ లో కూడా మార్పించుకున్నాం. దాని యొక్క ఫలాలు మనం పొందాలంటే ఆ టైమింగ్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి,
మిగతా టైం ఎందుకంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ తీసుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ అలా కాకుండా మనం ఈ మొత్తం టైం బ్యాంకే మిగతా టైం ఉంది కదని దానికి కూడా బ్యాంక్ ఉపయోగించామనుకోండి ఇంకా మన ఇమ్యూనిటీ పోతా ఉంటుంది ఈ పాండమిక్ ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు దయచేసి అజ్యుయేషన్ పెట్టిన ఎఫర్ట్స్ ని మనం ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున నమస్సులు నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను ఐదో తరగతిలోనో నాలుగో తరగతిలోనో దేశం అంటేనో మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులోయ అంతకుముందు నాకు తెలియదు దేశం అంటే మ్యాప్ ఉంటుంది కదండి భారతదేశం ఇది అమెరికా ఇది కెనడా ఇది రష్యా ఇది మొత్తం కలిపితే ఒక భూమి మీద అట్లా ఉంటాయి దేశం అంటే మట్టే కదా దాని మీద భాగాలు ఆ మహానుభావుడు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులోయ్ ఆ తర్వాత ఇంకో మాట సంఘం సమాజం అతడు ఆమె నువ్వు నేను కలిపితే ఒక సంఘం ఒక సమాజం ఒకరి కోసం ఒకరు ఈ వింటూ వచ్చాం మనుషులంటే ఒకరి కోసం ఒకరు ఇదే సంఘం ఇదే సమాజం ఒకరి కోసం ఒకరు ఇంట్లో నిజంగా బతుకుతున్నామా ఆ కాలంలో ఆ మధ్యకాలంలో ఆ చస్తే పూర్తి చేయడానికి తీసుకెళ్లడానికి ఆ నలుగురు కావాలి ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే ఆ నలుగురు ఉన్నారా ఆ నలుగురు నిజంగా తోడుంటున్నారా మనిషికి ఇలాంటి ఆలోచనలు దౌర్భాగ్యమైన ఆలోచనలు టెక్నాలజీ పెరిగింది నాగరికత పెరిగింది తెలివిదారులు పెరిగాయి చస్తే తీసుకెళ్ళటానికి ఆ నలుగురు లేరు ఈ ప్రపంచంలో ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతుందని చెప్పి ఎవ్వడూ ఊహించలేదు మానవత్వమా నిద్రలే అని తట్టి లేపిన దేవుళ్ళు ఈ డాక్టర్లు దేవుళ్ళు ఈ డాక్టర్లు ఏ ఆడకు పెళ్ళం పిల్లలు తల్లి తండ్రి కుటుంబాలు లేవా కన్న తండ్రి బిడ్డ దగ్గరికి పోలేకపోతున్నాడు ఈ డాక్టర్లు ఆ పేషెంట్ ని హత్తుకుంటున్నారు చేతులు పట్టుకుంటున్నారు కాళ్ళు పట్టుకుంటున్నారు రిచర్డ్స్ గారు ఈ సన్మానం మీకు కాదు మేము చేస్తుంది చాలా మంది రిచర్డ్స్ గారికి మనం సన్మానం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు చాలా తప్పు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ మా కాదు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సూర్యకుమార్ గారు శ్రీ కిషోర్ కుమార్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే పివి ఈ సన్మానం రిచర్డ్స్ గారికి మనం చేయట్లేదు ఈ సన్మానం టోటల్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తానికి మనం చేస్తున్నాం వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం శ్రీ రిచర్డ్స్ గారి ద్వారా ఈ మెసేజ్ కావాలి మనకి ఈ మెసేజ్ పాస్ చేయండి రిచర్డ్స్ గారు మీకు నిజంగా పాదాభివందనం చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ మీ ద్వారా ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీకి వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసోసియేషన్ ఈ సన్మానం తప్పనంటే మన్నించండి ఇలాగనే డాక్టర్స్కే కాకుండా గతంలో పోలీస్ వాళ్ళకి ఏమైనా చేద్దామని చెప్పి కిషోర్ గారు మా జిఎస్ గారు మా ప్రెసిడెంట్ గారు కాల్ ఇచ్చారు పోలీసు డిఎస్పీ గారిని అడిగాను అయ్యా మీ పోలీసు వాళ్ళకి మేము ఏమైనా సహకారం చేయగలమా అసోసియేషన్ పరంగా ఏమైనా ఖర్చు పెట్టుకోగలమా అని అడిగితే డిఎస్పీ గారు వెంకటేశ్వర్ గారు ఎండలో మలమల మాడిపోతున్నారండి మా పోలీసులు కొంతమంది టోపీలు ఇచ్చారండి కొంతమంది శానిటైజర్లు ఇచ్చారండి మీరు ఏమనుకోకపోతే కూలింగ్ గ్లాస్ ఇవ్వగలరా సార్ తప్పకుండా ఇదే వర్డ్ మళ్ళీ జిఎస్ గారికి పాస్ చేశాను సార్ హ్యాపీగా ఇచ్చేయండి అయ్యా వాళ్ళ రుణం మనం ఏమిచ్చి తీర్చుకుంటాం అని అంటే 250 మందికి ట్రాఫిక్ పోలీసులకి కూలింగ్ గ్లాస్ గురించి ఇచ్చాం
అలానే ఇంకేమైనా చేద్దామా సార్? అయ్యా మనం వేసిన మురికిని చేతులు పట్టుకొని వాళ్ళ చేతులు ఎత్తేసి వీధులని శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ రకరకాల కష్టపడుతున్నారయ్యా, వాళ్ళకి ఏదైనా చేద్దామయ్యా అని అంటే వాళ్ళకి శానిటైజర్స్ మాస్కులు పంచాం. ఇలా ఈ కార్యక్రమానికి నిందనాలు ఇచ్చినటువంటి ఈ శ్రీకారానికి కారణమైనటువంటి డాక్టర్ రిచర్డ్స్ అందరికి పేరు పేరున నమస్సులు. నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను, 5వ తరగతిలోనో 4వ తరగతిలోనో, దేశం అంటేనో మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ. అంతకుముందు నాకు తెలియదు దేశం అంటే మ్యాప్ ఉంటుంది కదండి, భారతదేశం, ఇది అమెరికా, ఇది కెనడా, ఇది రష్యా, ఇది మొత్తం కలిపితే ఒక భూమి మీద అట్లా ఉంటాయి. దేశం అంటే మట్టే కదా, దాని మీద భాగాలు. ఆ మహానుభావుడు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ. ఆ తర్వాత ఇంకో మాట, సంఘం సమాజం, అతడు ఆమె నువ్వు నేను కలిపితే ఒక సంఘం ఒక సమాజం. ఒకరి కోసం ఒకరు ఈ వింటూ వచ్చాం. మనుషులంటే ఒకరి కోసం ఒకరు, ఇదే సంఘం, ఇదే సమాజం. ఒకరి కోసం ఒకరు ఇంట్లో నిజంగా బతుకుతున్నామా? ఆ కాలంలో ఆ మధ్య కాలంలో చస్తే పూర్తి చేయడానికి తీసుకెళ్లడానికి ఆ నలుగురు కావాలి. ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే ఆ నలుగురు ఉన్నారా? ఆ నలుగురు నిజంగా తోడుంటున్నారా మనిషికి? ఇలాంటి ఆలోచనలు, దౌర్భాగ్యమైన ఆలోచనలు. టెక్నాలజీ పెరిగింది, నాగరికత పెరిగింది, తెలివిదారులు పెరిగాయి, చస్తే తీసుకెళ్ళటానికి ఆ నలుగురు లేరు. ఈ ప్రపంచంలో ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతుందని చెప్పి ఎవ్వడూ ఊహించలేదు. మానవత్వమా? నిద్రలే అని తట్టి లేపిన దేవుళ్ళు ఈ డాక్టర్లు, దేవుళ్ళు ఈ డాక్టర్లు. ఏ వాళ్ళకు పెళ్ళం, పిల్లలు, తల్లి తండ్రి కుటుంబాలు లేవా? కన్న తండ్రి బిడ్డ దగ్గరికి పోలేకపోతున్నాడు. ఈ డాక్టర్లు ఆ పేషెంట్ ని హత్తుకుంటున్నారు, చేతులు పట్టుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు. రిచర్డ్స్ గారు, ఈ సన్మానం మీకు కాదు, మేము చేస్తుంది. చాలా మంది రిచర్డ్స్ గారికి మనం సన్మానం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు, చాలా తప్పు. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్, మా కాదు, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సూర్యకుమార్ గారు, శ్రీ కిషోర్ కుమార్ గారు, వాళ్ళు ఏం చెప్పారంటే, పివి ఈ సన్మానం రిచర్డ్స్ గారికి మనం చేయట్లేదు, ఈ సన్మానం టోటల్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తానికి మనం చేస్తున్నాం, వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం శ్రీ రిచర్డ్స్ గారి ద్వారా. ఈ మెసేజ్ కావాలి మనకి, ఈ మెసేజ్ పాస్ చేయండి. రిచర్డ్స్ గారు మీకు నిజంగా పాదాభివందనం చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్, మీ ద్వారా ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీకి చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అసోసియేషన్ ఈ సన్మానం. తప్పనంటే మన్నించండి. ఇలాగనే డాక్టర్స్కే కాకుండా గతంలో పోలీస్ వాళ్ళకి ఏమైనా చేద్దామా అని చెప్పి కిషోర్ గారు మా జిఎస్ గారు మా ప్రెసిడెంట్ గారు కాల్ ఇచ్చారు. పోలీసు డిఎస్పి గారిని అడిగాను, అయ్యా మీ పోలీసు వాళ్ళకి మేము ఏమైనా సహకారం చేయగలమా, అసోసియేషన్ పరంగా ఏమైనా ఖర్చు పెట్టుకోగలమా అని అడిగితే డిఎస్పి గారు వెంకటేశ్వర్ గారు, ఎండలో మలమల మాడిపోతున్నారండి మా పోలీసులు, కొంతమంది టోపీలు ఇచ్చారండి, కొంతమంది శానిటైజర్లు ఇచ్చారండి, మీరు ఏమనుకోకపోతే కూలింగ్ గ్లాస్ ఇవ్వగలరా సార్? తప్పకుండా
ఇదే వర్డ్ మళ్ళీ జీఎస్ గారికి పాస్ చేశాను సార్ హ్యాపీగా ఇచ్చేయండి అయ్యా వాళ్ళ రుణం మనం ఏమిచ్చి తీర్చుకుంటాం అని అంటే 250 మందికి ట్రాఫిక్ పోలీసులకి కూలింగ్ గ్లాస్ గురించి ఇచ్చాం అలానే ఇంకా ఏమైనా చేద్దామా సార్ అయ్యా మనం వేసిన మురికిని చేతులు పట్టుకొని వాళ్ళ చేతులు ఎత్తేసి వీధులని శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ రకరకాల కష్టపడుతున్నారయ్యా వాళ్ళకి ఏదైనా చేద్దామయ్యా అని అంటే వాళ్ళకి శానిటైజర్స్ మాస్కులు పంచాం ఇలా ఉంచాలనేది వైద్యో నారాయణ హరి అని చెప్పి జయకుమార్ గారు అన్నారు అంటే వైద్యుడు దేవుడితో సమానం అని కాకపోతే ఈరోజు సమాజంలో అందరూ డాక్టర్స్ అలా ఉంటున్నారని చెప్పి మనం ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ అంతా డబ్బు ఒరవాళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి సమాజం ఇది ఈ రోజున నిజంగా మానవ సేవ చేసేటువంటి డాక్టర్ దొరకటం ఒంగోలు ప్రజల యొక్క అదృష్టం మరి శ్రీ రిచర్డ్సన్ గారు అండ్ హిస్ టీమ్ నిజంగా ఇది చాలా గొప్ప విషయం మనందరికి తెలుసు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది పక్కన ఉన్నటువంటి కిమ్స్లో ఎలా ఉంది వేరియస్ చాలా తక్కువ అంటే కెపాసిటీ ఆఫ్ ది ఫండ్స్ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు ఇన్ని కొరతలు ఉన్నా కానీ రిమ్స్లో ఉన్నటువంటి నర్సెస్ కానివ్వండి స్వీపింగ్ వాళ్ళు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాస్తవం అయితే వాళ్ళ ప్రాణాలు లెక్క చేయట్లేదు ఎందుకంటే మన మిత్రుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా సొంత వాళ్లే కొడుకులు తల్లిదండ్రులు పిల్లలు వీళ్లే దగ్గరికి రావడానికి భయపడుతున్న స్టేజ్లో ఓన్లీ రిమ్స్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్క మానవుడికి కూడా ప్రతి ఒక్క పేషెంట్ కూడా పర్సనల్ సర్వీస్ అందగిరిగుతున్నారు నిజంగా మనం అందరం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం ఇది మరి ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి వారికి మనం ఈరోజు చేస్తున్న సన్మానం అంటే రాముల వారికి ఉడతాభక్తి సాయంలానే ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఎవరైతే ఈ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు అనుకునేది ఏంటంటే నేను చేస్తున్న సర్వీస్ గుర్తింపు ఉంది ఈ సమాజంలో కాబట్టి నేను ఇంకా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది కాబట్టి మనం అందరం కలిసి మంచి డెసిషన్ తీసుకుని శ్రీనివాస్ గారి నేతృత్వంలో మంచి డెసిషన్ తీసుకుని ఈరోజు సమావేశం పెట్టడం అనేది జరిగింది నేను రోజు పేపర్లో చూస్తుంటాను ఒంగోలు రిమ్స్ ఎలాంటి సేవలు అందిస్తుంది హూ ఈజ్ రిచర్డ్సన్ ఎందుకంటే మన పేషెంట్లు మన వాళ్ళు జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పేరు చాలా చోట్ల విన్నాను ఇందాక ఆరం గారు కూడా అదే మాట అన్నారు మా మనసులో ఉన్నది ఏంటంటే రిచర్డ్సన్ గారు అంటే గ్రేట్ కొంత సగం తెల్ల వెంట్రుకలు పెట్టుకొని సుమారుగా 45-50 ఆ రేంజ్లో ఉంటారేమో అని చెప్పేటువంటి ఒక పిక్చర్ మనసులో ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అయింది వేరియాస్ మొన్న ఇన్విటేషన్లో శ్రీనివాస్ గారు ఆయన ఫోటో పెట్టిన తర్వాత అభిప్రాయాన్ని అంతా మార్చుకోవాల్సి వచ్చింది వాట్ ఎవర్ ఇట్ ఈ చాలా అంటే చాలా అదృష్టవంతుడు రిచర్డ్సన్ గారు ఎందువల్లంటే ఇటువంటి సేవ అందించే అవకాశం కూడా అందరికీ రాదు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి కోవిడ్ పరిణామం లేనట్టయితే ఎవరు కూడా రిచర్డ్సన్ గారిని గుర్తించేవాళ్ళు కాదు ఆయన మనసులో ఎంత సేవాభావం ఉన్నా కానీ అది ఒక ఫ్లోలో కొట్టుకుపోతూ ఉండేది వేరే ఇట్ పాండమిక్ సిచ్యువేషన్లో నిజంగా ఆయనకి సర్వీస్ చేసే అవకాశం రావటం ఈ సమాజం కానివ్వండి ఆ దేవుడు కానీ ఆయన సేవ చేసిన సేవలు గుర్తించడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అవార్డ్ షాపు సంబంధించి ఒక సివియర్ కేసు వచ్చింది గుంటూరు గిద్దలూరు అతను చనిపోతాడని చెప్పేశారు ఎందుకంటే బాగా నెగ్లెక్ట్ చేసిన తర్వాత సమ్మద అతని పేరు అశోక్ కిమ్స్ లో చనిపోయాడు గిద్దలూరు రమేష్ అతనితో కూడా హోప్లెస్ కేసు అన్నారు బట్ రిచర్డ్సన్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆక్ట్రిమా ఇంజెక్షన్స్ అనేవి ఇమ్మీడియట్ గా వేస్తే ఇతను తగ్గిపోతుందండి ఛాన్సెస్ ఆఫ్ దేవ్ అని చెప్పి చెప్పడం మనం కూడా కష్టపడి ఆక్ట్రిమా ఇంజెక్షన్స్ తెప్పించడం అవి రెండు ఇంజెక్షన్స్ వేసిన తర్వాత అతను కోలుకొని ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నారు నిజంగా ఒక రకంగా ప్రాణదాత రిచర్డ్సన్ గారు ఆ వ్యక్తి విషయంలో ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్పుకుంటున్నాను అంతేకాకుండా చిన్న ఎక్స్పీరియన్స్ రెండో ఎక్స్పీరియన్స్ మా తమ్ముడే సొంతంగా కిమ్స్ లో అతను జలుబు దగ్గర రాగల కిమ్స్కి వెళ్ళాడు నీకు నెగటివ్ అని చెప్పి మామూలు ట్రీట్మెంట్ రాసిచ్చారు ఆ తర్వాత శ్వాస ఇబ్బంది అయింది మళ్ళీ పెడితే ఇది పాజిటివ్ మా దగ్గర ట్రీట్మెంట్ లేదు గో టు రిమ్స్ అన్నారు
రిమ్స్ లో ఆ రోజుకి మనకి సడన్ గా రిచర్డ్స్ గారు దొరకలేదు ఎందుకంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో జాయిన్ అవ్వాలి అదర్వైజ్ ఈజ్ నో మోర్ అటువంటి పొజిషన్ లో రిచర్డ్స్ గారు దొరకనప్పుడు కిసింజర్ అని చెప్పి ఒక డాక్టర్ గారు మాకు తెలిసిన వ్యక్తి ఆయన పట్టుకొని ముందు ఇమ్మీడియట్ గా ఒక బెడ్ అరేంజ్ చేసుకోవడం ఆ తర్వాత రిచర్డ్స్ గారి ట్రీట్మెంట్ లో మా తమ్ముడు కూడా ఈరోజు అవుట్ ఆఫ్ డేంజర్ ఆ విషయంలో నా పర్సనల్ గా కూడా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఎందువల్లంటే ఏ టైంలో అయినా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ జయకుమార్ ఫోన్ చేయగానే కంపల్సరీ ఆయన అటెండ్ మళ్ళీ మెసేజ్ పెడతాడు ఎందుకంటే ఎంత బిజీగా ఉన్నాడు అనేది మేము నేను పర్సనల్ గా చూశాను రిమ్స్ లో మినిస్టర్స్ హయ్యర్ అఫీషియల్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అల్టిమేట్ గా రికమెండేషన్స్ రిచర్డ్సన్ గారికి వస్తాయి మీరు వెళ్ళి చూడండి ఫైనల్ గా అనేది దాన్ని తట్టుకుంటూ కూడా చిరునవ్వుతో ఈ వయసులో నిజంగా ఆ చిరునవ్వుతో ఆయన ఫేస్ చేయడం కానీ అంత పరిణితి ఉండడం చాలా తక్కువ మందిలో ఉంటుంది ఎందుకంటే 31 సంవత్సరాల వయసులో నేను స్టేట్ బ్యాంక్ లో అల్లల్లరా చేస్తూ టేబుల్ మీద ఎగురుతూ గొలవాలు చేస్తూ ఉండేవాడు మరి ఆ ఏజ్కి ఒక 50 ఇయర్స్ 55 ఇయర్స్ ఉన్నటువంటి వెతుకునేటువంటి మెచ్యూరిటీ ఆ సహనం అనేది ఆయనకి రావడం నిజంగా ఆ భగవంతుడి ఇచ్చిన వరం మరి ఎడ నేను అన్ని మత గ్రంథాలు చదువుతూ ఉంటాను ఈ ఇజ్రాయెల్ దేశంలో మీ అందరికీ తెలుసు ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు పుట్టాడు ఈ రోజు ఏదైతే ఈ పాండమిక్ ఉందో ఆ రోజు కుష్టు వ్యాధిగ్రస్తులను ఈ రకంగానే దూరంగా ఉంచేవాడు ఊరి బయట వాళ్ళని బయటపడేసి ఇంట్లో ఊర్లోకి రానియకుండా దూరంగా వదిలేసావు అలవాటువంటి కుష్టు వ్యాధిగ్రస్తులకి యేసుక్రీస్తు సేవ చేసి జీసస్ క్రైస్ట్ సేవ చేసి వాళ్ళందరినీ కూడా నయం చేసినటువంటి ఒక దృష్టాంతం బైబిల్లో ఉంది మరి జీసస్ క్రైస్ట్ ఏదైతే మానవ సేవ చెప్పాడో అటువంటి సేవనే ఈరోజు అలాగే కుష్టు వ్యాధిగ్రస్తులను ఎలాగైతే దూరంగా ఉంచుతున్నారో ఈరోజు COVID-19 పేషెంట్స్ కూడా అలాగే దూరంగా ఉంచుతున్నాం మనం అందరం ఉంచుతున్నాం ఇది వాస్తవం మన సొంత తల్లిని తండ్రిని కూడా అది అంటువ్యాధి కాబట్టి దూరంగా వస్తున్నాం కానీ ధైర్యంగా ఆయన అడుగు జాడల్లో నడిచి యేసుక్రీస్తు వల్ల అడుగు జాడల్లో నడిచి ధైర్యంగా ఈరోజు రిచర్డ్స్ గారు అటువంటి సేవనే జనాలకి అందిస్తూ ఉన్నారు సో ఆ జీసస్ క్రైస్ట్ ఆయన్ని ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని చల్లగా చూడాలని చెప్పి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ మొత్తం కూడా మీరు చేసిన సేవల్ని ఇప్పుడు గుర్తుంచుకుంటారని వాళ్ళు మరవరని చెప్పి మీకు అదేవిధంగా ఎటువంటి ఏ అవసరం వచ్చినా కానీ మాకు చెప్పినట్టయితే ఎందుకంటే రిమ్స్లో చాలా ఫెసిలిటీస్ కొన్ని లేవు అది మనందరికీ తెలిసిందే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏదైనా మీకు అవసరమైతే మీ దృష్టిలోకి వస్తే మేమందరం కలిసి వాటిని ప్రొవైడ్ చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ మరీ ఒకసారి రిచర్డ్స్ గారి సేవా నిరతని హృదయపూర్వకంగా మెచ్చుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసోసియేట్ మరియు స్టేట్ బ్యాంక్ అవార్డ్స్ ఆఫ్ అసోసియేషన్ కూడా ఈ రిచర్డ్సన్ గారికి సన్మానించుకోవడం ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా రెండే మాటలు చెప్దాం అనుకుంటున్నాను. మన కన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటాము. అటువంటిది ఈ పునర్జన్మలను ఇస్తున్న ఈ డాక్టర్ గారికి మనం ఏమిచ్చి తీర్చుకోవాలి మనం రుణం? నిజంగా ఒకటే, స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ నుంచి ఆయనకి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నాం అందరం కూడా. ఇటువంటి ఎంతో ఉన్నతమైన భావంతో పుట్టిన ఈ డాక్టర్ గారికి మనందరి తరఫున సన్మానం చేసుకోవడం మనకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి కొడుకుల కన్నా వారి తల్లిదండ్రుల జన్మ చరిత్రార్థమే. నిజంగా చెప్పాలంటే ఇటువంటి కన్న బిడ్డల కన్న తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మన అదృష్టం అనుకోవాలి. మన ఒంగోలులో ఇటువంటి మంచి డాక్టర్ గారు దొరకటము చాలా మంది. ఇప్పుడు మన దాదాపు ఈ 2 నెలల్లో మన స్టాఫ్ దాదాపు 25-30 మంది కూడా ఈ కోవిడ్ సోకింది. అందరూ కూడా ధైర్యంగా వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ గారు మన డాక్టర్ గారు ఉన్నారు, మనకేం కాదు అనే ధైర్యంతోనే వెళ్ళొస్తున్నారు. వేరే చోట చూస్తున్నాం చాలా మంది భయంతో చనిపోతున్నారు. ముందు అసలు పాజిటివ్ వచ్చిందనగానే టెన్షన్ పెరిగిపోయి భయంతో చనిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే లక్కీగా ఏంటంటే మన స్టాఫ్ ఉన్నారు, మన అసోసియేషన్ ఉంది, మన యూనియన్ ఉంది, అట్లాగే
మన డాక్టర్ గారు ఉన్నారనే ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరిగి వస్తున్నారు. అట్లాగే మీ అందరు కూడా కోరుకునేది ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించండి, ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ధైర్యంగా ఉండండి, ప్రికాషన్స్ 100% తీసుకోండి, అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఐ ఫీల్ టు బి మై ఫ్యామిలీ బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ డే అండ్ నైట్ టు బ్రింగ్ అవుట్ దిస్ కోవిడ్ అవుట్ ఆఫ్ దిస్ పాండమిక్. సో వీఆర్ ఆల్సో ఐ నో వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ హార్డ్. మీరు కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసి పాపం మీరు కూడా యువర్ ఆల్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో వీఆర్ ఆల్సో వీ ఆల్ కమ్ టు కేటగిరీ కాల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ కీపింగ్ ద బ్యాంక్స్ ఓపెన్. సో వన్ ఫైన్ డే ఐ డింట్ ఈట్ ద డే ఐ వెంట్ టు ఏటీఎం దట్ డే ఆల్సో ఐ గాట్ క్యాష్. దట్ ఈస్ రియల్లీ లక్కీ. సో ఐ ఫీల్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైటింగ్ గ్రూప్. వీఆర్ ఆల్ కమ్మన్ టు ద కేటగిరీ ఫ్రంట్ లైన్ వర్కర్స్. సో టుడే ఐఎమ్ honored in this way because God has given me opportunity to work in this COVID. So thanks to Almighty for giving me this opportunity and thanks to the SBI family for bringing me here and honoring me in this way. Thanks a lot. And thanks to my parents for getting me educated. Thanks to one and all who has been with this part of my journey. Thanks to one and all. Thank you.